కొంతకాలం కిందట బ్రహ్మదేవుడు ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నా మనం అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన సాహిత్యానికి రూపం వీరిద్దరు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించి ఇద్దరు మిత్రులు అనే ట్యాగ్తో కొనసాగుతున్న ఆ ఇద్దరే ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పేరు వినగానే మనకు టక్కును గుర్తొచ్చేది అచ్చిరెడ్డి. అలాగే నిర్మాత అచ్చిరెడ్డి అనగానే మన మైండ్లో మెదిలే పేరు కృష్ణారెడ్డి. 30 ఏళ్లుగా సినీ ప్రయాణం చేస్తూ స్నేహానికి గొప్ప అర్థం చెప్పిన వీరిద్దరి ఫ్రెండ్షిప్పై స్పెషల్ స్టోరీ. ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఇద్దరు బాల్యమిత్రులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అరవిలిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుండి ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టంగా కలిసుండేవారు. చిన్నతనం నుంచే కృష్ణారెడ్డికి సినిమాలంటే వల్లమాలిన అభిమానం. ఆ సినిమా పిచ్చి చూసి అచ్చిరెడ్డితో పాటు మిగతా మిత్రులు కూడా కృష్ణారెడ్డిని మరింతగా అభిమానించేవారు. అయితే స్కూల్ డేస్ తరువాత ఇద్దరు వేర్వేరు కాలేజీలో చదువుకున్నారు. కాలేజీలు వేరైనా నివసించే ప్రాంతం ఏదైనా ఇద్దరు తరచూ టచ్లో ఉండేవారు. కృష్ణారెడ్డి ఎంకాం పూర్తి చేశాక సినిమాల మీద ఇష్టంతో చెన్నై వెళ్ళిపోయారు. అచ్చిరెడ్డి ఏవో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఈలోపు కృష్ణారెడ్డి చెన్నైలో ఉంటూ నటుడిగా పగడాల పడవ, కిరాతకుడు సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు ఆయనకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. దాంతో కొన్ని రోజులకి కృష్ణారెడ్డి హైదరాబాద్ రావటం, మిత్రుడు అచ్చిరెడ్డిని కలవడం జరిగింది. ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వ్యాపార రంగంలోకి దిగారు. ఏవో చిరు వ్యాపారాలు చేశారు. కానీ ఎందులోనూ కృష్ణారెడ్డి సంతృప్తి చెందలేదు. అది అచ్చిరెడ్డి గమనిస్తూనే ఉన్నారు. మిత్రుడి మనసంతా సినిమా చుట్టూనే తిరుగుతుందని అర్థం చేసుకున్నారు. చిన్నతనం నుంచి కృష్ణారెడ్డిలో ఉన్న ప్రతిభ సినిమా రూపంలో అద్భుతం సృష్టిస్తుందని నమ్మిన ఏకైక వ్యక్తి అచ్చిరెడ్డి. అందుకే మనం వ్యాపారాలన్నీ మానేసి సినిమాతో సంబంధం ఉండే ఏదైనా వ్యాపారం చేద్దామని కృష్ణారెడ్డితో అన్నారు అచ్చిరెడ్డి. సినిమా అనే పదం మళ్ళీ వినగానే కృష్ణారెడ్డి మనసులో ఏవేవో ఆశలు, ఆలోచనలు మొదలయ్యాయి. ఇద్దరూ సినిమా రిలేటెడ్ బిజినెస్ చేయాలని నిర్ణయించుకొని ముందుగా దూరదర్శన్కి సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్మే వ్యాపారం మొదలుపెట్టారు. నిర్మాతల దగ్గర నుండి సినిమాలు కొనడం, దూరదర్శన్కి అమ్మటం చేస్తూ ఉండేవారు. అలా ఇద్దరు మొదలుపెట్టిన తొలి ప్రయాణం దిగ్విజయంగా సాగింది. ఆ తర్వాత సర్వర్ సుందరం అనే డబ్బింగ్ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసే బాధ్యతను భుజాలపై వేసుకున్నారిద్దరు. ఆ సమయంలో సినిమాకు సంబంధించి సాంకేతిక పరంగా కృష్ణారెడ్డికి ఉన్న అవగాహన, డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయారు అచ్చిరెడ్డి. తరువాత ఇద్దరు కిషోర్ రాఠీతో కలిసి వీడియో క్యాసెట్ల వ్యాపారం చేశారు. తరువాత ఇతర భాషలో హిట్ అయిన సినిమాల తెలుగు రైట్స్ కొనుగోలు చేసి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరు కలిసి డబ్బింగ్ సినిమాల రిలీజ్ వ్యాపారం గురించి మాట్లాడుకోవడం, వెంటనే రంగంలోకి దిగడం జరిగింది. 1989లో మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ సినిమా అయ్యర్ ది గ్రేట్ను తెలుగులో సూర్య ది గ్రేట్ పేరుతో డబ్బింగ్ చేసి నిర్మాతలుగా మారారు. అక్కడి నుండి నిర్మాతలుగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత మమ్ముట్టి నటించిన మరో సినిమాను దర్యాప్తు అనే టైటిల్తో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అలా మలయాళం నుండి తెచ్చిన 2 సినిమాలు వీరిద్దరికి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ వచ్చిన డబ్బుతో తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యారు. మనీషా ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి కిషోర్ రాఠీతో కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ బ్యానర్లో మొదటి సినిమా కోసం కృష్ణారెడ్డి కొబ్బరి బొండం టైటిల్తో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో రాసుకున్న కథను దర్శకుడు రవితేజ కాట్రగడ్డ చేతిలో పెట్టారు. హీరో రాజేంద్ర ప్రసాద్కి కథ చెప్పటం ఆయనకి బాగా నచ్చడంతో సినిమా సెట్ అయింది. అయితే సినిమాకు మ్యూజిక్ బాధ్యత ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అంటూ కొందరు సంగీత దర్శకుల పేర్లు చెప్పి కృష్ణారెడ్డి ఆలోచిస్తూ ఉండగా, సంగీతంలో అనుభవం ఉంది కాబట్టి అది కూడా నువ్వే చేసే అంటూ అచ్చిరెడ్డితో పాటు టీం అందరూ ప్రోత్సహించారు. ఆ సినిమాకు ఒక నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంగీతం కూడా అందించారు ఎస్వి కృష్ణారెడ్డి. ఆ సినిమా ద్వారా స్ట్రైట్ తెలుగు నిర్మాతలుగా మారిన ఇద్దరు తొలి సినిమాతోనే మంచి బోణి కొట్టి సక్సెస్ అందుకున్నారు. తర్వాత అదే బ్యానర్లో రాజేంద్రుడు, గజేంద్రుడుతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు ఎస్వి కృష్ణారెడ్డి. అక్కడి నుండి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ప్రయాణం ఎంతో వైభవంగా సాగింది. హిట్ల మీద హిట్లతో వరుస విజయాలు అందుకొని అందరి చూపు ఆకట్టుకొని సక్సెస్ఫుల్ కెరియర్తో దూసుకెళ్లారు. ఒక టైంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా వీరి పేర్లు వినిపించేవి. ఏ మాట కామాటి ఎస్వి కృష్ణారెడ్డి గారిలో ఉన్న ప్రతిభ, తపన గుర్తించి సినిమా పరిశ్రమ వైపు మళ్లీ అడుగులు వేయడానికి ప్రోత్సహించి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన అచ్చిరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన టాలెంట్ నిరూపించుకునే క్రమంలో ప్రోత్సహించడానికి అండగా నిలబడే ఇలాంటి మిత్రుడు ఒక్కరుంటే చాలు ఏదైనా సాధించొచ్చు అని కృష్ణారెడ్డి నిరూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో దాదాపుగా 12 సినిమాలు వచ్చాయి. చిన్నతనం నుండి ఇప్పటి వరకు అంటే 50 ఏళ్లుగా వీరిద్దరూ స్నేహితులుగా అంతే ప్రేమతో వెలుగుతూ కెరియర్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతకాలం సాన్నిహిత్యంగా మిత్రులుగా కొనసాగడం అంటే ఆషామాషి కాదు. ఏ ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారం చేసినా గొడవలు రావటం సహజం. దానికి లోకంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇన్నేళ్లుగా సినిమాతో వ్యాపారం చేస్తూ కూడా అంతే ప్రేమగా అదే ఆప్యాయతతో కలిసి ఉండటం ఈ ఇద్దరికే చెందింది. చిన్నతనం నుండి ఇప్పటి వరకు అంతే స్నేహంగా కలిసి ఉండటానికి కారణం ఏమిటని ఇద్దరిలో ఏ ఒక్కరిని అడిగినా స్నేహంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి తప్ప కోపాలు తాపాలు ఉండకూడదు. ఒకరికి ఒకరు ఏం చేయాలనే ఆలోచన మాత్రం ఉండాలి. అవి ఉంటే చాలు స్నేహం ఎప్పటికీ చెదిరిపోని సంతకంలా చిరస్థాయిగా ఉంటుందని అంటూ ఉంటారు. అది వారిద్దరి బాండింగ్ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటానికి రీజన్. ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డిలు ఎన్నాళ్ళైనా ఇలాగే స్నేహంగా మెలుగుతూ ఫ్రెండ్షిప్ అనే షిప్లో సాఫీగా ప్రయాణం చేస్తూ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తుంది టాలీవుడ్ ఇన్సైడర్.